హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేంద్ర ఎలక్ట్రికల్ తెలుగు బ్లాగ్స్. ఇవాళ కంటెంట్ వచ్చేసి ఫ్రెండ్స్, మరి స్లాబ్కి కరెంటు తీగలు అడ్డొచ్చాయండి. ఈ యొక్క కరెంటు తీగలు చూస్తున్నారు కదా, మరి పోల్ మీద ఎల్టీ లైన్ అంటారు ఇది. ఈ యొక్క లైన్ ఎందుకు అడ్డొచ్చిందంటే స్లాబ్ వేసుకోవడానికండి. మరి ఐరన్ పెట్టాలన్నా, మరి సిమెంట్ వర్క్ చేయాలన్నా, మరి వాళ్ళకి ఇబ్బందిగా ఉందన్నమాట. ఈ యొక్క వైర్లు అనేవి అడ్డుగా ఉన్నాయన్నమాట. ఈ యొక్క వైర్లకి మనమైతే మరి ఎలాగ ఇన్సులేషన్గా ఈ యొక్క పీవీసీ కరెంట్ పైపులు అయితే హాఫ్ ఇంచ్ కరెంట్ పైపులు మరి దీనికి కొట్టడం జరుగుతుందన్నమాట. మరి లైన్మెన్ గారు ఈ యొక్క కరెంట్ని ఎల్సి తీసుకున్నారన్నమాట, మొత్తం కరెంట్ ఆఫ్ చేశారు. కానీ మనం ఏంటంటే ఎలక్ట్రికల్ వర్కే చేస్తాం కానీ కరెంట్ లైన్ పోల్ మీద వరకు మనం తక్కువ కదా ఫ్రెండ్స్ చేసేది. అది మరి వాళ్ళు కరెంట్ ఆఫ్ చేసి పైపులు అయితే మీరు తొడగండి, మేమైతే తొడగము అని చెప్పి అన్నారన్నమాట లైన్మెన్లు. అందుకని చెప్పేసి మనమే లైన్ ఆఫ్ చేసుకున్నాక ఈ యొక్క కరెంటు పైపులు అయితే ఇలాగ కట్ చేసుకొని మరి తొడగటం జరుగుతుందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, మరి కొద్దిగా ఫస్ట్లో అయితే భయంగానే ఉందండి. మరి ఎందుకంటే కరెంటు పోల్ మీద తీగలు పట్టుకోవటం కదా, కొంచెం మరి వర్క్ చేసేటప్పుడు టెన్షన్గానే ఆ యొక్క పైపుల్ని ఎక్కించడం జరిగింది. అయితే పొద్దునే మార్నింగ్ టైం అండి ఇది, పొద్దున్నే 6 గంటలప్పుడు అనమాట. అయితే మరి న్యూట్రల్ ఫేస్ అనేది తప్పించగానే ఎస్టీఎల్ లైన్ అనేది, అది ఎస్టీఎల్ లైన్ అంటే స్ట్రీట్ లైట్ అండి. స్ట్రీట్ లైట్ లైన్ అనేది మరి మార్నింగ్ టైంలో లైట్లు అలాగా వెలుగుతూనే ఉన్నాయండి. అప్పుడే వీళ్ళు ఎల్సీ తీసుకున్నాక లైన్ అయితే ఆగింది. మరి లైన్ అయితే ఆగింది కానీ స్ట్రీట్ లైట్ దగ్గర మనకైతే కొంచెం డౌట్గా ఉందన్నమాట, పవర్ అనేది ఉందా లేదా అనేది. అది మరి లైన్మెన్ చేతుల్లో ఉండదండి స్ట్రీట్ లైట్, అది మున్సిపాలిటీ వాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. అది మరి టైంకి ఆఫ్ చేయటం, టైంకి ఆన్ చేయటం వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట ఆ యొక్క కంట్రోల్. అది అయితే ఫేస్ న్యూట్రల్ అయితే ఆగిపోయింది. వాటిని అయితే మనం పైపులు ఎక్కించేసి వాటిలో ఇన్సులేషన్ తొడుగుతున్నాం. అయితే లైన్మెన్ కిందే ఉన్నారండి నేను చేసేటప్పుడు వరకు. కానీ మరి ఫస్ట్ టైం కదా మనం ఇలా చేయటం అని చెప్పేసి కొంచెం టెన్షన్గానే ఈ యొక్క వర్క్ అయితే చేయటం జరిగిందనమాట. ఇలాగా మరి అన్నిటికండి, అటు న్యూట్రల్కి, ఇటు ఫేస్ లైన్కి, అటు ఎస్టీఎల్కి, మూడింటికి అయితే మనం ఇలాగ పైప్ లైన్ అయితే తొడగటం జరిగిందనమాట. ఇలాగ తొడిగి ఇన్సులేషన్ టేబుల్ అయితే వేయటం జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగ మొత్తం 5 పైపులు పట్టినాయండి వరుసకి. అట్ట 3 5 15 పైపులు 3 వైర్లకి పట్టినాయి అనమాట. ఈ యొక్క పైపులు ఇలాగ మరి స్లాబ్ వేసుకునేటప్పుడు లిఫ్ట్ లేపడానికి కానీ వాళ్ళకి వర్కర్లు పనిచేసుకోవడానికి కానీ ఇలాగ కరెంట్ ఉంటే మరి చాలా ప్రమాదం కదండి. ఐరన్ మరి రాడ్ బెండింగ్ చేయాలన్నా అక్కడ ఐరన్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఆ యొక్క ఐరన్ వాళ్ళు మరి రాడ్ బెండింగ్ చేసేవాళ్ళు ఈ యొక్క సెంటరింగ్ పెట్టేవాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క వైర్లకి ఇలాగ ఇన్సులేషన్ చేస్తేనే మేము వర్క్ చేస్తాము, లేకపోతే మేము చేయమని చెప్పారనమాట. అందుకని ఈ యొక్క పైపులు అయితే మనం తీసుకొచ్చి దీనికి ఇన్సులేషన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలాగ రంపం పెట్టి కట్ చేసుకుంటే చాలా లేట్ అవుతుందని చెప్పేసి మనం అయితే కట్టింగ్ మిషన్ చేసుకొని పైపులు మరి ఎక్కువసేపు కరెంట్ అనేది ఎల్సీ ఇవ్వరు కదండి, అందుకని చెప్పేసి ఇలాగ కట్టింగ్ మిషన్ తెచ్చుకొని ఫాస్ట్గా మనం అయితే ఈ యొక్క పైపులను అనేది కట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది వేరే లైన్ నుంచి పవర్ సప్లై తీసుకున్నామండి. పవర్ అనేది ఇది ఇక్కడ పవర్ సప్లై కాదనమాట, ఇది వేరే లైన్ నుంచి తీసుకున్న పవర్ సప్లై అనమాట. మేము కటింగ్ మిషన్ వాడుకుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట ఎస్టీఎల్ లైను, అంటే స్ట్రీట్ లైట్ అంటారు కదా. ఆ యొక్క స్ట్రీట్ లైట్ లైన్ అనేది మరి ఆగిపోయినాయి, కాకపోతే కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. అందుకనే ఎందుకైనా మంచిదని మనం అయితే వైర్ని ముట్టుకోకుండా టచ్ చేయకుండా జాగ్రత్తగా అలాగా టెస్టర్ పెట్టుకొని మరి చిన్నగా నిదానంగా ఎక్కించుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే కొంచెం టెన్షన్ కంగారుగా ఉందండి పెట్టేటప్పుడు పైపులు అనేది. ఆ యొక్క టెన్షన్ కంగారులో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎలాగ మన చేతులు అనేది మరి టచ్ కాకుండా పెట్టుకున్నాం అనమాట. పవర్ అయితే లేదు సప్లై, బట్ ఏంటంటే మనకి సేఫ్టీ కోసం జాగ్రత్తగా చేసుకున్నాం అనమాట. మొత్తానికి అయితే అలాగ ఫుల్ ఫ్లెడ్జ్గా పైపులు అయితే తొడగటం జరిగిందండి. లాక్ కట్టారు కదా, ఇది మరి స్లాబ్ వేయటం జరుగుతుంది అనమాట. దీనికైతే ఇలాగ లాక్ కట్టాక రాడ్ బెండింగ్ చేశారు, స్లాబ్ కూడా వేస్తున్నారు అనమాట. ఇలాగ చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాగ మొత్తం లైన్ ఈ చివరి నుంచి ఆ చివరికి ఇన్సులేషన్ పైపులు అయితే వేసాం. ఇక్కడ స్లాబ్ కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.